ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలోని మొదటి ప్రమోషనల్ సాంగ్ దోస్తీకి మేకర్స్ అనుకున్న రేంజ్ లో అయితే రీచ్ దక్కలేదు. కానీ రెండవ సాంగ్ నాటు నాటు జస్ట్ 15 సెకండ్ల ప్రోమోతోనే అంచనాలను పెంచగా రీసెంట్ గా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఇద్దరు హీరోల స్టెప్స్ కి ఫ్యాన్స్ కి ఊనకాలు రాగా థియేటర్స్ లో ఈ సాంగ్ కి టాప్ లేచిపోయే రెస్పాన్స్ ఉండటం ఖాయమని చెప్పవచ్చు. సాంగ్ ఎంత మాస్ గా ఉందో ఇద్దరు హీరోల స్టెప్స్ ఒలివియా మోరెస్ లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకోగా సాంగ్ అంతా ఒకెత్తు చివరి 10 సెకండ్లలో ఇద్దరు హీరోలు వేసిన మాస్ స్టెప్స్ మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సాంగ్ కి అద్భుతమైన రీచ్ అండ్ రెస్పాన్స్ దక్కడంతో పాటు యూట్యూబ్ లో సాలిడ్ గా వ్యూస్ అండ్ లైక్స్ కూడా దక్కాయి. తెలుగు వర్షన్ ని చూసుకుంటే 2 ఛానల్స్ లో రిలీజ్ అయ్యింది ఈ సాంగ్. ఒక ఛానల్ లో 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి మొత్తం మీద 7.36 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ దక్కగా లైక్స్ 6,05,000 వరకు లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇక మరో ఛానల్ లో 3.02 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 2,30,000 వరకు లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా 2 ఛానల్స్ కలిపి 10.38 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ ను 8,35,500 వరకు లైక్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని ఫ్యాన్స్ ఈ సాంగ్ తో సోషల్ మీడియాలో అల్లకల్లోలం సృష్టించారనే చెప్పాలి. కానీ యూట్యూబ్ రికార్డుల పరంగా ఒక్క ఛానల్ రికార్డులనే క్యాలిక్యులేట్ చేస్తూ వస్తారు. ఆ లెక్క ప్రకారం సింగిల్ ఛానల్ రికార్డు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ థీమ్ సాంగ్ 10.2 మిలియన్లతో సొంతం చేసుకోగా లైక్స్ పరంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 8,05,000 వరకు లైక్స్ ను సొంతం చేసుకుని టాప్ లోనే కొనసాగుతుంది. ఓవరాల్ గా 2 ఛానల్స్ లో సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని 2 ఛానల్స్ పరంగా కలిపి చూస్తే మట్టుకు కొత్త రికార్డునే నమోదు చేసిందని చెప్పాలి. ఇక ఫ్యాన్స్ 2 ఛానల్స్ కన్సిడర్ చేయాలా లేక ఒకే ఛానల్ ను చూసుకోవాలా అని వాళ్ల వాళ్ల ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఓవరాల్ గా 24 గంటల్లో సౌత్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన సాంగ్స్ పరంగా కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకున్న సాంగ్ గా నిలిచింది ఈ నాటు నాటు సాంగ్. ఇక సినిమాకు సంబంధించిన అప్కమింగ్ అప్డేట్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.